ప్రబల శక్తిగా ఎదుగుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గత నాలుగేళ్లలో తను సింగల్గా కష్టమని భావించి ఇటు తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ చేయడానికి అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళను కూడా కలుపుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నాడు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అయితే నిన్న మహానాడు వేదికగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు అట్లాగే పొత్తుల గురించి కూడా ప్రస్తావించలేదు అంటే దగ్గరకు వచ్చేసిన తర్వాత పొత్తుల లెక్కలలో తాము కోరుకున్నట్టుగానే ఎదుటి వాళ్ళు పొత్తు పెట్టుకునే విధంగా చేయడంలో దిట్టైనటువంటిది తెలుగుదేశం పార్టీ కిందసారి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి పద్నాలుగు సీట్లు ఇచ్చి పదమూడుకి ఫైనల్ చేసి ఆ పైన అందులో పది మందిని రెబల్స్ని పెట్టి మూడు చోట్ల మాత్రమే పోటీ సింగల్గా ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే తెలంగాణలోనూ అంతే దాదాపుగా యాభైకి పైగా స్థానాలు యాభై స్థానాలు అని చెప్పి ఆ పైన పదికి కూడా పూర్తిగా లేకుండా అయింది ఆ ఘర్షణలోనే దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారు గౌరవప్రదం అంటే ఎన్ని అంటే ఇరవై రెండు ప్లస్ రెండు అన్నటువంటి ప్రచారం ఒకవైపుని చేస్తుంటే వాళ్ళు యాభైకి పైగా అడుగుతున్నాను మరొక వైపునంటుంటే ఇవన్నిటి మధ్యన అక్కడ నడిచిపోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన ఎజెండా ప్రకటించేసింది పవన్ కళ్యాణ్ తన ఎజెండా ప్రకటిస్తారో లేదో తెలియదు కాబట్టి ఈ ముక్క కూడా ఆయన ఇంతకుముందు ఈ సంక్షేమాలకు సంబంధించి నాశనం చేస్తున్న రాష్ట్రానంటూ అంటూ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అధికారపతి శ్రీనివాస్ కుసుంపూడి గారు అనేది ఏంటంటే రాష్ట్రంలో సంపద సృష్టించి దాని ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాలు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి గౌరవంగా బ్రతకగలిగే ఏర్పాట్లు చేసి అన్నిటికన్నా ముఖ్యమైన విద్యా వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించే సత్తా ఉన్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే అందరినీ కోటీశ్వరులు చేస్తామని సొల్లు కబుర్లు చెప్పాం సాధ్యాసాధ్యాలు చూడకుండా హామీలు ఇవ్వం సమాజానికి చేటు చేసే కానుకలు కానుకలు రాజకీయాలు చేయం అందరికీ గర్వంగా తలెత్తుకుని జీవించే జీవితాన్ని ఇవ్వగలమని మాత్రం హామీ ఇస్తాం మోసపూరిత మేనిఫెస్టోల కంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే నిజాయితీ గల నాయకునితోనే ఇది సాధ్యమని నిరూపిస్తాం దట్ ఈజ్ జనసేనని గర్వంగా చెబుతాం అంటున్నటువంటి వేళ నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది చూడాల్సి ఉంది